చంద్రబాబు చేతిలో పవన్ కీలుబొమ్మగా మారాడన్నారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారన్నారు. ఏపీలో కాపు సోదరులు నిరుత్సాహంలో ఉన్నారని చెప్పుకొచ్చారు. కాపులకు పవన్ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. మరింత సమాచారం అడపా శేషుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీల మధ్య పొత్తు ఇప్పుడు కొత్త రచ్చకు దారితీస్తుంది. కాపు సామాజిక వర్గం ముఖ్యంగా జనసేన పార్టీని పూర్తిగా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టేశారన్న విమర్శలు చేస్తుంది. జనసేన కేవలం 24 సీట్లకే ఒప్పందం చేసుకోవడం అన్నది, మరొక వైపు అందులో కూడా అభ్యర్థులు ప్రకటించకపోవడం అన్నది రాజకీయంగా చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జాబితాను చూశాక మరింత తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంది జనసేన పైన. మనతో పాటు మాట్లాడింది కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా చేసినారు. జనసేన టీడీపీ జాబితా చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? కేవలం 24 సీట్లకే పవన్ కళ్యాణ్ ఇక్కడ పొత్తుకి అంగీకరించడాన్ని ఎలా చూస్తుంది కాపు సామాజిక వర్గం కానీ ఇతర రాజకీయ వర్గాలు కానీ? మేము ముందు నుంచి కూడా చెప్తానే ఉన్నాం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేతిలో కీలిబొమ్మగా అయిపోయాడని, ఆల్రెడీ రాష్ట్ర కాపుల్ని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టాడని చెప్పి మొదటి నుంచి కూడా గొంతెత్తి మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఈరోజు దాన్ని తేడతెల్లి అయిపోయింది. కానీ ఈరోజు ప్రతి ఒక్క తలకి పవన్ కళ్యాణ్ పూర్తిగా బేరం పెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహార శైలి చూస్తే జనసేన పార్టీ ఆఫీస్ కానీ, జనసేన జెండా కానీ, జన సైనికులను కానీ, కాపులను కానీ ఎక్కడా కూడా దగ్గరికి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కేవలం చంద్రబాబు నాయుడు కొంగు పట్టుకొని తిరిగేటువంటి వ్యవహారం శైలిలోనే ఈ రాష్ట్ర కాపుల్ని పవన్ కళ్యాణ్ అమ్మేసినటువంటి స్థితిగతులు ఈరోజు పూర్తిగా తేడతలం అయిపోయింది. వంగవీటి రంగా గురించి ప్రస్తావించారు. ఇక్కడ వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అటు సెంట్రల్ నుండి సీటు ఆశించారు, తీవ్రస్థాయిలో పోరాడారు ఉమాతో. అయినా సరే సెంట్రల్ సీట్ ఇవ్వలేదు, ఈస్ట్ సీటు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. వంగవీటి రాధా పరిస్థితి ఏంటంటారు? వంగవీటి రాధాని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూసిందండి? మొదటి నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా చంద్రబాబు నాయుడు వ్యవహార సైకిల్ మనం చూసాం. ఆ రోజు వంగవీటి రత్నకుమారి గారిని కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని ఆవిడకి సీట్ లేకుండా చేశాడు. అంత దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు అని తెలిసి కూడా రాధా ఆ పార్టీలోకి వెళ్ళటం, మళ్ళీ సేమ్ అదే తంతు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు అతని దుర్మార్గాన్ని మళ్ళీ బయట పెట్టాడు. దయచేసి రంగారు అభిమానులకి నేను చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా, రంగారి ఆశయం తెలుగుదేశ పతనం. ఆ తెలుగుదేశ పతనానికి కేవలం రూపకర్త ఒక దీటున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి కాపు సోదరులందరినీ కూడా వేడుకుంటా ఉన్నా, ఈ ఒక్క టర్ము జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాపులందరూ కూడా నడిస్తే చంద్రబాబు నాయుడిని బంగాళాఖాతంలో కలిపేయటం ఖాయం, మళ్ళీ ఆ పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా కార్యకర్త కూడా ఉన్నాడని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా కాపులకి రెండు విధాలుగా ఈరోజు చంద్రబాబు, ఒకవైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర కాపుల్ని తాకట్టు పెట్టారు. సో ఇప్పటికైనా కాపులు, కాపు జేఏసీలు, కాపు సంఘాల నాయకులు కూడా మేల్కోవాలని చెప్తా ఉన్నాం. మరొకవైపు వంగవీటి రంగా కుటుంబానికి, వంగవీటి రంగా హత్యకు కారణమైన తెలుగుదేశం పార్టీ, తర్వాత వంగవీటి రంగా సతీమణి కూడా టీడీపీలో చేర్చుకొని మోసం చేసింది, ఇప్పుడు వంగవీటి రాధకు కూడా సీట్ ఇవ్వలేదు కాబట్టి రంగా అభిమానులు కూడా ఆలోచించుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని అడపా శేషు చెప్తున్నారు. వీడియో శివతో సతీష్ సాక్షి టీవీ విజయవాడ.